వెల్కమ్ టు మెడిలిస్ట్ రేవి ప్రసాద్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంలో ఈ రోజు కల్లకుర్తిలో ప్రకృతి వనంలో చాలా హల్లదకలంగా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్. ఈ యోగా స్పెషల్ ఏంటంటే, యోగా చేయడం అనేది మానసికంగా శారీరకంగా చాలా మనల్ని మనమే ఒక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా అనేది చాలా అంతర్జాతీయ దినంగా ఈ రోజు మనకు పరిగణలోకి వచ్చింది. ఈ రోజు ఈ యోగా గురించి తెలుసుకోవడానికి మనతో పాటు కల్లకుర్తి ప్రాంతంలో ప్రకృతి వనంలో చాలా మంది ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, యోగా ఏంటి అసలు? దీని వల్ల మానసికంగా మనిషి ఒక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రధానంగా దీని గురించి క్లుప్తంగా చెప్పండి. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ యోగా చేయడానికి వస్తారు. ఇక్కడ చేయబట్టి చాలా రోజులవుతుంది. యోగా అంటే నాకు తెలిసినంత వరకు సాధ్యమైనందరు చాలా మంది వేరు వేరు రకాలుగా అనుకుంటారు. నా వరకు అయితే నేను యోగా అంటే శారీరకంగా మానసికంగా ఆనందంగా ఉండడం. ఇది శరీరం వేరు మనసు వేరు కాకుండా శరీరాన్ని మనసుని రెండు కలిపి ఉండడం కోసం ప్రత్యేకంగా చేస్తారు. దీనిలో చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవచ్చు. ఇక్కడ అందరూ అన్ని రకాల వ్యక్తులు అన్ని రకాల హోదాలన్న వ్యక్తులు వస్తుంటారు. వయస్సుతో సంబంధం లేదు. ఇంకోటి మన ముఖ్యంగా మహిళలు కానీ తర్వాత వివిధ హోదాలున్న వ్యక్తులు అందరూ వస్తుంటారు. అందరం కలిసి ఉత్సాహంగా ఆనందంగా సూర్య నమస్కారాలు ఇంకా దానిలో భాగంగా వేరు వేరు యోగ ఆసనాలు వేస్తుంటాం. అందరం ఆనందంగా ఉత్సాహంగా 2 గంటలు గడుపుతాం. చెప్పండి, యోగా నుంచి మరిన్ని ఇంకా ఒక మనిషికి డెవలప్మెంట్స్ కావడానికి, అంటే కామన్ గా ఎక్సర్సైజ్ కన్నా యోగా చాలా కొంచెం ఆరోగ్యాన్ని కాపాడడానికి చాలా ప్రధానంగా ఇది ఎప్పటి నుంచో ఉంది, పూర్వం నుంచి కూడా. దాని రోజు మనకు భారతదేశం ప్రధానమంత్రి గారు ఈ రోజు యోగా అంటే స్పెషల్ డేగా గుర్తించారు. దీన్ని మీరు మామూలుగా అవేర్నెస్ చేయాలంటే పబ్లిక్ కానీ, యువతలు కానీ, మహిళలు కానీ, మీరేం చెప్తారు? సార్, దీన్ని చాలా విధంగా ప్రోత్సహించాలని చెప్పి ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోదీ గారు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిలో ముఖ్యంగా అన్ని క్యాలెండర్స్ లో అన్ని డేలు మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే మిగతా అన్ని డేస్ నడుస్తున్నాయి. అందులో భాగంగా ఇది కూడా యోగా డే ఉండాలని చెప్పి ప్రత్యేకంగా జూన్20 ని మన ప్రపంచ యోగా దినోత్సవం ఎన్నుకున్నారు. అయితే దీన్ని అవేర్నెస్ ఇంకా చాలా కావాలి. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు జిమ్ మిగతా ఏం చేసినా కూడా ప్రత్యేకంగా ప్రతిరోజు దానికి ఐటమ్స్ కావాలి, దానికి ప్రత్యేకంగా డబ్బులు అవసరం, ప్రత్యేకంగా శిక్షణ అవసరం ఉంటుంది. దీనికి అవసరం ఉండదు. ప్రత్యేకంగా ఒకసారి వచ్చి చూసి నేర్చుకున్నట్టయితే ప్రతి నిత్యం అలవాటు పడితే ఆరోగ్యంగా ఆనందంగా గడపచ్చు. మీరు చెప్పండి యోగా గురించి ఈ రోజు సందర్భంగా. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచి ఉంటుందని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి సార్, ఈ రోజు మీరే ఇక్కడ ప్రధాన అట్రాక్షన్ గా నిలిచారు. యోగా ఈ రోజు మీరు ఇంకా దీన్ని అవేర్నెస్ చేయాలంటే ఇంకేం కార్యక్రమాలు చేయాలి? రోజు వచ్చి ప్రతి ఒక్కరు రావాలి, రోజు వచ్చి చేసుకోవాలి, ఆరోగ్యం బాగుంటుంది. 1 గంట సేపు చేసుకొని పోతే 24 గంటలు బాగుంటుంది. ఇంకా అంటే చాలా మందికి ఈ విషయం తెలియదు కదా, ఏమంటే ఫిట్నెస్ జిమ్ అది అంటారు కదా. యోగా ప్రధానంగా మీరు యువకులకు కానీ మహిళలకు కానీ ఏం చెప్తారు? ఇది ఇన్ని తప్పనిసరిగా రావాలి, వస్తే వాళ్ళకు కూడా ఆరోగ్యంగా బాగుంటారు. మీరు రోజు చేస్తారు? రోజు ఇంతో పాటు వాకింగ్ చేస్తాము, ఇది చేస్తాము. కాకపోతే నా మొగాలు చూపలు అరిగిపోయి అయినా 300 కిలోమీటర్లు నడుస్తాం. 300 కిలోమీటర్లు నడుస్తాం. 3000 అడుగులు నడుస్తా అన్ని చేసుకుంటాం. మీరు చెప్పండి యోగా ఈరోజు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. యోగా మన డైలీ భాగంలో యోగా అనేది చాలా ఇంపార్టెంట్. యోగా చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు ప్రతి మానవుడు, ప్రతి మనిషి. ఎవరైనా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ జీవితంలో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే యోగా వల్ల చాలా బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటాడు, ఉల్లాసంగా ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడు. యోగా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎంతో మంది గురుజీలు కూడా ఉన్నారు, చెప్తున్నారు, క్లాసులు కూడా ఇస్తున్నారు. చాలా మంది క్లాసులు అటెండ్ కావట్లేదు, కానీ అటెండ్ అయితే కూడా బాగుంటుంది. గురేజీలు అనే వాళ్ళను కొంతమంది ఏంటంటే అటెండ్ టైం లేదని, ఈ రోజు టైం స్పీడ్ ఉంది, టైం లేదనే ఉద్దేశంతో చాలా మంది చేయట్లేదు. కనుక అందరూ అవేర్నెస్ గా యోగా, వాకింగ్, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ యోగా, ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందరు చేయాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా మహిళలు వాళ్ళు కూడా యోగాలో పాల్గొంటే బాగుంటుందని నా. సార్ మీరు చెప్పండి సార్. ఓకే, యోగా డే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అందరి శుభాకాంక్షలు. అయితే ఈ యోగా అనేది మనసుకు శరీరానికి సంబంధించిన ఒక మెడిసిన్ లాంటి వాస్తవంగా చెప్పాలండి. ఇది పురాతన మన దేశంలో ఋషులు 1000 సంవత్సరాల కింద నుంచి కూడా యోగా అనేది
ప్రసిద్ధి గాంచింది. ఈ యోగా చేయడం ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉండడం అయితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాడు. అది మానసికంగా ఆరోగ్యం ఉన్నప్పుడు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దానికి ఉదాహరణలు ఉన్నాయి. మనం తెలిసి ఆమన్గల్ అతను ఒక అతను షుగర్ కనీసం 300-400 పాయింట్ల షుగర్ ఉన్న అతను యోగా ద్వారా ప్రతిరోజు యోగా చేసి షుగర్ని జీరో చేసుకున్నాడు. అది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. అంటే యోగా ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను కూడా మనం నయం చేసుకోవచ్చు. అది మనకు శాస్త్రీయంగా నిరూపించబడదు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతిరోజు జస్ట్ ఒక అరగంట మార్నింగ్ 1/2 గంట కేటాయించి యోగా చేసి ఆరోగ్యంగా శారీరకంగా దృఢంగా ఉండి ఇతరులకు కూడా మనం సాయం చేసే విధంగా ఉండి చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. చూస్తున్నాం ఇక్కడ యోగా గురించి చాలా దీర్ఘకాలిక రోగాలను కూడా నయం చేసుకుని దానికి గొప్ప శక్తి ఉంటాయని నేను ఇక్కడ చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ మహిళలు కూడా చాలా చాలా మంది పాల్గొన్నారు, యాక్టివ్ ఉన్నారు. మేడం చెప్పండి, యోగా గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మహిళలకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే టు ఆల్. యోగా యోగా మనకు 24 గంటలు ఉంటాయి. 24 గంటల్లో 1 గంట మనం కేటాయిస్తే మిగిలిన 23 గంటలు మనం హ్యాపీగా ఉంటాం. ఆ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు అందరూ. సో యోగా చేయడం వల్ల ఏంటి అంటే యోగా వాకింగ్ చేస్తే డే అంతా యాక్టివ్ ఉంటాం. ఇంకా స్ట్రెస్ ప్రస్తుతం సమాజంలో ఏంటి అంటే నర్సరీ నుంచి స్టార్ట్ చేస్తే చనిపోయే ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి ఉన్నది స్ట్రెస్. ఆ స్ట్రెస్ ఫ్రీ కావాలి అంటే ఫస్ట్ ఒక 15 మినిట్స్ మెడిటేషన్ చేస్తే చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి. ఈ విషయాలు అందరూ గమనించి ఈ రోజు యోగా డే సందర్భంగా నేనేం చెప్తున్నా, రోజు యోగా చేయండి, 1 గంట ఆనందంగా ఉండండి. సో ఇక్కడ మనం ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. అందరికి యోగా డే శుభాకాంక్షలు అండి. చెప్పండి సార్, మీరు చెప్పండి సార్ యోగా గురించి పబ్లిక్. యోగా అనేది శరీరానికి మనసుకి ఈ రెండింటికి కలిపే ఒక దారి. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఒత్తిడి, మనిషికి ఒత్తిడి తగ్గుతుంది. లంగ్ డిసీజ్ ఏమన్నా కానీ తగ్గిపోతుంది. కాబట్టి ఈ యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి లాభాలు ఉంటాయని నేను అనుకుంటున్నా. మాతో పాటు ఇంకా కూడా ఈ పార్కు చాలా మంది విజిట్ చేసి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవాలనుకుంటున్నా. ఇక్కడ కలవకుర్తిలో హైదరాబాద్ లో ఉన్నటువంటి పార్క్ ఇక్కడ స్థలం కేటాయించి, సరే ఇప్పుడు ఎవరైనా కాదు ప్రస్తుత చైర్మన్ కావచ్చు, ఇంతకు ముందుకున్న ప్రభుత్వ అధికారులు కావచ్చు, కమిషనర్స్ కావచ్చు, దీనికి ఫండ్స్ కేటాయించి, దీనికి స్టాఫ్ను కేటాయించి ఇక్కడ ఈ పార్క్ తయారు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటయ్య ఇన్ఛార్జ్. ఇక్కడ ఈ పార్క్ మెయింటెన్ చేయడానికి వాళ్ళు 15 డేస్ ఒకసారి వచ్చేసి చెట్లను కటింగ్ చేసి నీట్గా వేసేసి ఉంచడం. ఇక్కడ ఒక హెమ్చంద్ అనేటటువంటి ఒక మన నగర పంచాయతీ ఎంప్లాయీని ఇక్కడ పెట్టి అతను ఇక్కడ మార్నింగ్ 5 o'clock నుంచి 9 వరకు ప్రాపర్లీగా ఏ చెట్టు ఎండిపోతుంది, ఇంకా ఎక్కడ ఏమవుతుందని చూసుకుంటూ దానికి కరెక్ట్గా సర్వ్ చేస్తున్నా, వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇతను వచ్చినా కూడా ఇంకా బాగా డెవలప్ అయింది. పచ్చదనం అంటే ఇక్కడే దానికి బాగా అతను సర్వ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. మీరు చెప్పండి యోగా డే ఈరోజు అందరికి ముందుగా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు యోగా దినోత్సవం ఇంతమంది ముందర ఇంకా దీన్ని అవేర్నెస్ తీసుకురావడానికి మీరందరూ కృషి చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీవీకి కృతజ్ఞతలు. ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు వాళ్ళ వర్క్ షెడ్యూల్లో ఈ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పురాతన కాలంలో తీసుకున్నట్లయితే అంతకు ముందు ఏం చేశారంటే ఉదయం లేచిన వెంబడే కొంచెం నీళ్లు తాగి బయటికి వెళ్ళడం, అంటే వాళ్ళకి ఆ టైంలో వాకింగ్ అయ్యేది, అయితే అయ్యేది. అసలు మహిళలు తీసుకున్నట్లయితే వాళ్ళు ఇల్లు ఊడ్చడము, వాకిలు ఊడ్చడము, బట్టలు ఉతకడము, గిన్నెలు రాయడము, ప్రతిదీ శారీరకంగా శ్రమ ఉంటుండే. ఈ రోజు అవి బతకడానికి వాషింగ్ మిషన్ వచ్చింది, ఇల్లు అసలు వాకిలు లేనిలేవు, ఇంట్లో ఉన్నా కూడా సింకులు అయిపోయి నిలబడేవారు, అంటే శారీరకంగా శ్రమ లేదు. అట్లా సేమ్ టైంలో పురుషులు తీసుకున్నట్లయితే అప్పుడు వ్యవసాయాలు ఎక్కువ ఉంటుండే. వ్యవసాయాల కాడికి పోయేటప్పుడు బావి కాడికి పోయేటప్పుడు ఇంటికాడ నుంచి బావి కాడికి నడుచుకుంటూ పోయేటోళ్ళు, నాగాలు తినేవి, అన్ని రకాల ఎక్సర్సైజ్లు మన వ్యవసాయంలో అన్ని రకాల ఆసనాలు దొరికేవి, అన్ని రకాల పనులు దొరికేవి, అన్ని మానసికంగా ఒక గట్టి పని దొరికేది అప్పుడు. ఈ రోజుల్లో ట్రాక్టర్లు వచ్చినాయి అంటే ఒక వ్యక్తికి అసలు పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరు కావచ్చు, శారీరకంగా శ్రమ అనేది లేకుండా పోయింది.
యంత్రాలు వచ్చినాయి. యంత్రాల వల్ల వాళ్ళందరికీ వాళ్ళ ఆరోగ్యాన్ని ఆ యంత్రాలు మొత్తం దూరం చేసినాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంతకుముందు షుగర్ అనేది ఎక్కడన్నా షుగర్ కానీ బీపీ కానీ వందల ఎవరికో ఒకరికి ఉంది అంటే అబ్బా షుగర్ ఉందా, ఆయనకు షుగర్ ఉందా, అంటే తీపిగా ఉందా అన్న సిచ్యువేషన్ కనిపిస్తుండే. ఈరోజు వందల తీసుకున్నట్టు 40-60% వరకు ప్రతి ఒక్కరు డయాబెటీకో లేకపోతే బీపీ ప్రెషర్స్ తోటే బాధపడతా ఉన్నారు. సో దానికి అంతటి కారణం ఏంటి అంటే శారీరకంగా శ్రమ లేకపోవడము, విపరీతమైన ఒత్తిడి గురి కావడము. ఈ యోగా అవేర్స్ మరింత అవేర్స్ కావాలంటే మనం ప్రధానంగా మీరు ప్రభుత్వం కానీ ఇక్కడ లోకల్ ఉన్న వారికి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు? అంటే యోగా అనేది పురాతన నుంచే ఉన్నది, బట్ రీసెంట్లీగా వచ్చిన ప్రభుత్వాలు యోగాని స్పెషల్గా అంటే పాఠశాలల్లో ఇంప్లిమెంట్ చేయడము, సేమ్ టైంలో ఇట్లా పార్కులలో కానీ కొన్ని కొన్ని పట్టణాలలో స్పెషల్గా బాగా చేస్తున్నాయి యోగా సెంటర్స్ పెట్టడము, దాని మీద అవగాహన ఉంది. సో ఈ రోజు కలవర్తిలో ఇంత మంచి అవగాహన యోగ అభ్యర్థిని తీసుకురావడానికి ఇంతమో చేసిన కృషి అభినందనీయం. సేమ్ టైంలో ప్రధానంగా అభ్యర్థిని తీసుకురావడానికి ప్రసార మాధ్యమాలు ఈరోజు వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, టీవీస్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, ఇవి ఎక్కువ ఎక్స్పోజ్ చేసినట్లయితే ఏవైతే మనం ఏదైనా లక్ష్యం అనుకుంటున్నామో అది తొందరగా కింది స్థాయి వరకు వెళ్తుంది, అంటే ప్రజల్లో గ్రామీణ స్థాయి వరకు వెళ్తుంది. ఏదైనా కూడా పట్టణాలలో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది, బాగా అవేర్నెస్ ఉంటుంది, ఎందుకంటే ఎడ్యుకేషన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి. ఇదే గ్రామీణ స్థాయిలోకి వెళ్ళినట్టయితే యోగా అనేది పూర్తి స్థాయిలో ప్రచారం రావడానికి ఆస్కారం ఉంటుంది. చెప్పండి, మీరు చెప్పండి లాస్ట్ చివరిగా మీరేం చెప్పండి. యోగా, యోగా ద్వారా రోగం సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం సంపాదించుకోవచ్చు. శరీరానికి శారీరక శ్రమ లేనందున ఈరోజు మానసికంగా ప్రతి ఒక్కరూ ఫ్రీగా ఉండాలంటే, మనసు ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు ఇక్కడ కూర్చున్న ప్లేస్లో అక్కడ కూర్చొని రోజు కనీసం ఒక 15-20 నిమిషాలు యోగా ధ్యానం లాంటి చేస్తే ఈ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనం చేసే ఈ స్ట్రగుల్ లైఫ్లో 24 గంటలలో 15 నిమిషాలు కానీ అర్ధ గంట కానీ కేటాయిస్తే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు ఎన్ని డబ్బులు ఉన్నా కానీ ఆరోగ్యం కింద, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. నేను ఈ యోగా గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే చిన్నపిల్లలకు నర్సరీ నుంచి 10th ఇంటర్మీడియట్ వరకు ఒక క్లాస్ తీసుకొని ఒక సబ్జెక్ట్ వాళ్ళు క్రియేట్ చేస్తే యోగాది కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో ఆ యొక్క మనిషి ఆర్థికంగా కూడా నిలబడతారు. ఈరోజు ఆరోగ్యంగా లేక సంపాదించిన డబ్బులన్నీ అనారోగ్యానికి హాస్పిటల్కు ఖర్చు పెట్టడం కాబట్టి లైఫ్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆరోగ్యమే మహాభాగ్యం, యోగా చేయండి, భోగంగా ఉండండి. డబ్బు కాదు మనిషికి కావాల్సింది, జబ్బులు కాదు కావాల్సింది, యోగా, యోగాతో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి పట్టణ ప్రకృతి వనంలో విచ్చేసినటువంటి నా మిత్రులందరికీ ముఖ్యంగా ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. యోగా అనేది నాకు తెలిసినంత వరకు శరీరం మనసు అలగలగా అని అంటారు, శరీరం మనసు రెండు కలిపి చేయడం కోసం చేసే దారే యోగా. ఈ యోగా ద్వారా అనేక రుగ్మతలు, అనేక సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న ప్రాచీన విద్య ఇది. మామూలుగా మానవుడు అనేటప్పుడు యాంత్రిక జీవితంలో యంత్రాలు వచ్చిన తర్వాత ఈ ఉరుగుల పొరుగుల జీవితంలో మనసు అనేక స్ట్రెస్లకు గురవుతుంది. ఆ యోగా అనేది ఇప్పుడు చాలా మంది తెలిసి వస్తుంది, యోగా చేయడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది తెలుస్తుంది. అందుకోసం ప్రతినిత్యం మేము ఇక్కడికి వచ్చి రోజు 1 గంట నుంచి 2 గంటల సేపు సమయం కేటాయిస్తాము. సమయం కేటాయించి యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ధ్యానము ఇవన్నీ చేస్తుంటాము. ఇవన్నీ చేయడం వల్ల మాకున్నటువంటి మానసిక రుగ్మతలు, ఇప్పుడు ప్రతినిత్యం మనం రోజు ఎంతో మందిని చూస్తున్నాం, చిన్న చిన్న వయసులో అనేక రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్ కానీ, బీపీ, షుగర్లు, వయసుతో సంబంధం లేకుండా అనేక రుగ్మతలకు గురవుతారు. అందుకోసం అలాంటి గురి కాకుండా ఉండాలంటే ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా, మనిషి మనం ఎన్ని రోజులు భూమి మీద బతికిందనేది ఎంత ముఖ్యమో అంత ముఖ్యం కంటే ముఖ్యం ఎంత ఆరోగ్యంగా బతికినా అనేది చాలా ముఖ్యం. అందుకోసం ప్రతిరోజు యోగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉండి ఆనందంగా ఉండండి, ఇదే నా నియమం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే టు ఆల్. యోగా, యోగా అంటే మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఎప్పటి నుంచో ఉంది యోగా మనకి. యోగా చేయడం వల్ల ఏంటి అంటే స్ట్రెస్ ఫ్రీ. ఒక గంట సేపు మనం 24 గంటల్లో 1 గంట యోగాకి మనం కేటాయిస్తే మిగిలిన 23 గంటలు మనం హ్యాపీగా ఉంటాం. ఇంకొకటి, ఏదైనా ఒక పనిని మనం ఇష్టంగా చేస్తే అది కష్టం అనిపించదు. సో ఇక్కడైతే మేమందరం ఇష్టంగా వస్తాం, చాలా హ్యాపీగా చేస్తాం, ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా. ఏదో ఒక అర్జెంట్ ఉంటే తప్పించి వేరే అందరూ ఇష్టంగా వస్తారు. సో అందరూ అలా రావాలని కోరుకుంటున్నాం. ఇంకా ముఖ్యంగా యోగా డే సందర్భంగా నేనిచ్చే మెసేజ్ అందరికీ,
రోజు యోగా చేయండి, ఒక గంట ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ ప్రతిరోజు మా వాకింగ్ ఫ్రెండ్స్ అందరు వచ్చి వాకింగ్తో పాటు యోగా కూడా చేస్తున్నారు. యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు. యోగా ద్వారా ఎన్నో రోగాల నుంచి నయమవుతున్నాయి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ సందర్భంగా ఇక్కడ యోగా ద్వారా ఇంతమంది ఆరోగ్యంగా ఉన్నారంటే ప్రతిరోజు యోగా చేస్తున్నందునే, వాకింగ్ చేస్తున్నందునే ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి డబ్బులు కాదు ముఖ్యము, ఆరోగ్యం కూడా ముఖ్యమే. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ. ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. మేము మున్సిపల్ తరఫున కల్లకుర్తి హైదరాబాద్ రోడ్లో పార్కును డెవలప్ చేశాము. గ్రాసరీ మెయింటెనెన్స్ కానీ, చెట్ల మెయింటెనెన్స్ కానీ ఎవ్రీడే చేసుకుంటూ ఒక ఎంప్లాయ్ని ఇక్కడ డిప్లాయ్ చేసి ఎవ్రీడే మేము నీట్గా చూసుకుంటూ ప్రతి ఒక్కరిని అందరినీ ఇక్కడ వచ్చి యోగా చేసుకునేటట్టు, వాకింగ్ ట్రాక్స్ వేసి వాళ్ళని వాకింగ్ చేసుకునేటట్టు చాలా వెల్ మెయింటైన్ చేస్తున్నాము. ఈ యోగా డే సందర్భంగా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ పార్క్ని వినియోగించుకుంటూ ప్రతిరోజు యోగా చేసుకుంటూ మీ హెల్త్ని కాపాడుకోండి. మేము మా సైడ్ నుంచి మేము ఏమి హెల్ప్ కావాలన్నా మేము చేస్తాము ప్రతిరోజు. సో అందరికీ యోగా డే థ్యాంక్ యూ. యోగా చేయండి, ఆరోగ్యం. చాలా విలువైన సమాచారం ఇచ్చారండి. ఇక్కడ యోగా అనేది ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉంది. ఒకప్పుడు మనం చేసుకునే పనులు కావచ్చు, తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఒకప్పుడు వ్యవసాయం కానీ, ఇంట్లో లేడీస్ కూడా అన్ని పనులు చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు అన్ని ఎక్విప్మెంట్స్ అంటే ఎలక్ట్రానిక్ రావడం వల్ల వాళ్ళు కూడా కొంచెం పని ఒత్తిడి తగ్గించుకొని, ఇప్పుడు పార్కుల సైడ్ రావడం అంటే ప్రధానంగా వాళ్ళు చేసుకున్న పనులు కూడా తగ్గించుకొని, మనం జనరేషన్ ముందుకెళ్తూ కొన్ని మనం చేసిన పనులను పక్కన పెట్టి ఈ ఎలక్ట్రానిక్స్ మీద ఆధారపడి ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనం యోగా అనేది మళ్ళీ మనకు వెలుగులోకి వస్తుంది. దీన్ని అవేర్నెస్ చేయడానికి ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా సలహాలు సూచనలు ఇచ్చారు. ఒక యోగా అనేది ఒక నిజంగా ఇది పూర్వం నుంచి వస్తున్న ఒక సిస్టమ్ కాబట్టి దాన్ని మళ్ళీ మనం పిల్లలు కానీ, యువకులు కానీ, యువతలు కానీ, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి మరింత సమాచారం ఇవ్వాలి. యోగా అనేది ఒక జనరల్ గా మనం లైఫ్ స్టైల్ లో ఒక భాగం కాదు. ఇది పూర్వం నుంచి వచ్చిన ఒక దీర్ఘకాలిక రోగాలు కానీ, ఒక సమస్యలు కానీ, ఏదన్నా బాడీని మనం కంట్రోల్ చేసుకునే శక్తి యోగాకు ఉంది. చాలా వరకు రోగాలను తగ్గించుకునే శక్తి కూడా దానికి ఉంది. కాబట్టి యోగాని మరింత డెవలప్ చేయాలంటే కల్లకుర్తి పట్టణ ప్రగతి వనంలో ఇలా చాలా మంది ఈరోజు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఈ యోగా చేస్తున్నారు. నిజానికి ఈరోజు అందరికీ పబ్లిక్ అంత ప్రజలకు అందరికీ యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చూస్తున్నాను. మీకు నేను ప్రసాద్ కల్లకుర్తి. శుభాకాంక్షలు.